హాయ్ గాయ్స్, నేను మీ నాన్న నానిని. టుడే అయితే మీకు ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ లోన్ యాప్ గురించి చెప్పాలంటే గాయస్, మీరు ఒక బిజినెస్ కానీ లేదా ఒక షాప్ అయితే మీకు ఉండుంటే కనుక ఈ యాప్ గురించి అయితే మీకు అయితే కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో అర్థం కాకపోయినా కానీ నేనైతే మీకు క్లియర్గా అయితే చెప్తాను. అది ఎలా అంటే గాయస్, బిజినెస్ అండ్ అలాగే షాప్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట మనకి అమౌంట్ అనేది ఆన్లైన్లో పే చేస్తున్నప్పుడు మనం ఒక క్యూఆర్ కోడ్ అయితే పెట్టుకుంటాం కదా గైస్, ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం, అలానే ఈ భారత్ పే అనేది ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది. సో అది కూడా ఒక యాప్ అన్నమాట. ఆ యాప్ అనేది కూడా మన ఇండియాకి సంబంధించిందే. అయితే ఇప్పుడు మనకి అందుట్లో మనకు లోన్ ఎలా వస్తుంది భయా అని అంటే గైస్, అది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే క్లియర్గా అయితే నేను చెప్తాను గైస్. సో దాని గురించి చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. గైస్ ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్టయితే గైస్, మీకు టుడే చెప్పబోయే యాప్ నేమ్ వచ్చి భారత్ పే ఫర్ మర్చెంట్స్ అన్నమాట. సో దీని రేటింగ్ అయితే మీరు చూసుకోవచ్చు, మనకి 4.6 అయితే రేటింగ్ అయితే ఉంది. అలాగే 10 మిలియన్ ప్లస్ అయితే మనకి డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి గైస్. అండ్ ఈ యాప్ అయితే మన ఇండియన్కి సంబంధించింది. అండ్ అలాగే ఇప్పుడు నేను ఈ యాప్ గురించి మీకు ఫుల్గా అనేది వీడియో అనేది రివ్యూ అయితే ఇస్తున్నాను గైస్. దాని తర్వాత ఇందులో మనం ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఎలా వీడియో చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. ఎందుకంటే బాగా లెంత్ అయిపోద్ది అనమాట అందుకని. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇది మనకి యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది. లేదు మీరు డౌన్లోడ్ ఏమైనా చేసుకోవాలంటూ ఉంటే చెప్పండి, కింద మీకు లింక్ పెట్టమంటూ కూడా పెడతాను నేను. అయితే మనం ఇక్కడ అబౌట్లోకి వచ్చినట్టయితే గైస్, ఇప్పుడు మనం లోన్ గురించి మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి, ఫర్ సపోజ్ మనకి వీళ్ళు ఏంటంటే గైస్ లోన్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే గైస్, వీళ్ళలో అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ అయితే ఉంటాయి కదా గైస్, అదనేది మీకు 1 మంత్ అనేది బాగా మీరు చేసే ట్రాన్సాక్షన్స్ బట్టి అండ్ అలాగే మీకు ఉండే సిబిల్ స్కోర్ బట్టి వీళ్ళ ఈ యాప్ వాళ్ళు అయితే మీకు అయితే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. ఆ ప్రొవైడ్ చేయడం కూడా మీకు లిమిట్, అంటే మీ సిబిల్ స్కోర్ లిమిట్ ఎంత అయితే ఉందో, సో బాగా ఉందా గుడ్గా ఉందా చూసుకొని ఇంకా ఎక్కువ కూడా పేదలు అయితే మనకైతే లోన్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. మినిమం అయితే మనకి 7 లాక్స్ వరకు అయితే వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారండి గైస్. ఫర్ సపోజ్ మీకు 1 లక్ష రూపాయలు అయితే మనం తీసుకున్నాం అనుకోండి గైస్, ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అండ్ అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ పోగా మనం ఎంత కట్టాలి అండ్ అలాగే ఇవన్నీ పోగా మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా చూడండి గైస్, క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనకైతే 1 లక్ష రూపాయలు అయితే వచ్చింది కదా గైస్. సో 1 లక్ష రూపాయలు అనేది 6 మంత్స్ అయితే మనం అయితే కట్టాలంట. అండ్ అలాగే 6 మంత్స్కి కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడింది అంటే ఫర్ మంత్ 24% అయితే పడింది గైస్. సో రీపేమెంట్ చేసేటప్పుడు మీకు 1,12,000 అయితే మనం రీపేమెంట్ అయితే చేయాలంట గైస్. అలా ఎందుకు పడింది అంటే గైస్, మీరు తీసుకున్న 1 లక్ష రూపాయలకి ఇంట్రెస్ట్ రేట్ కలుపుకుంటే కనుక 6 మంత్స్కి 12,000 అయితే అయ్యిందంట. ప్లస్ ఇంకోటి ఏంటంటే గైస్, జిఎస్టీ కింద మనకి వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు కింద 2,000 అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ 2,000 కూడా ఎలా కట్ చేసుకుంటారంటే గైస్, ఇప్పుడు మనకి అమౌంట్ అయితే మన అకౌంట్లో అయితే వేస్తారు కదా, ఈ వేసేటప్పుడే మనకి 1 లక్ష రూపాయల్లో 2,000 అనేది కట్ చేసుకుని మిగతా 98,000 అయితే మన అకౌంట్లో అయితే వీళ్ళైతే వేయడం అయితే జరుగుతుంది గైస్. ఆ తర్వాత మీరు ఆ 2,000 తీసేయగా మనకు 98,000 అయితే పే చేస్తున్నాం కదా, సో మనకు అయితే వస్తున్నాయి కదా అకౌంట్లోకి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం 1,12,000 ఎలా కట్టాల్సి వచ్చిందో కూడా ఇప్పుడు క్లారిటీగా అయితే అర్థమైంది కదా. సో మిగతా ఆ 2,000 కూడా కలుపుకుంటే మనకి 14,000. సో మనం తీసుకున్న 98,000 మనకు వచ్చింది 1 లక్ష రూపాయలే, కానీ మనం తిరిగి వాళ్ళకి పే చేస్తుంది 14,000 అయితే ఎగస్ట్ అయితే పే చేస్తున్నాం అనమాట. ఇంకా మిగతా 2,000 అయితే మనకు రాలేదు కాబట్టి మనం కలుపుకున్నాము. సో ఇదే ఇలా అయితే ఉంటుంది గైస్. ఇంట్రెస్ట్ రేట్ అయితే కొంచెం ఎక్కువైతుంది 12,000 అండ్ ప్రాసెసింగ్ ఫీజు అయితే 2,000 అనమాట. అండ్ దీన్ని బట్టి మీరు ఇందులో యాప్లో లోన్ అయితే తీసుకోవాలా తీసుకోకూడదు అనేది మీరు తీసుకోవచ్చు, మీ చాయిస్. బట్ అయితే యాప్ అయితే మంచిది, సో సేఫ్ అనమాట. సో చాలామంది అయితే వాడుతున్నారు దీన్ని. ఇందులో మీరు చూసుకోవచ్చు గైస్, ఇగో ఇది మన బార్ కోడ్ అనమాట, చూసారు కదా క్యూఆర్ కోడ్ అయితే మనకి ఇలా అయితే షాప్స్కి అయితే ఉంటుంది అనమాట. ఇలా మనకి తెలిసిందిగా ఏటీఎం స్వైపింగ్ మిషన్స్ కానీ ఇలా అయితే మనకైతే వాడైతే యాప్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి చెప్పాను కదా, అప్ టు 10 లాక్స్ వరకు అయితే ఇస్తారు మీకు ఆఫర్ ఉంటే కనుక. సో లోన్ అయితే ఇలా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు చెప్పాను కదా గైస్. మీరు 1 మంత్ అయితే ఇంకా ఎక్కువ అయితే బాగా రన్నింగ్ చేసుకొని ఇంకా ఎక్కువ బాగా యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ కాబట్టి బాగా చేస్తే కనుక వీళ్ళైతే మీకు ఆటోమేటిక్గా లోన్ అయితే ఆఫర్ అయితే వాళ్ళు అక్కడ ఎలిజిబిలిటీ అయితే చేస్తారు మీకు ఆటోమేటిక్గా. అండ్ ఈ యాప్ ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అండ్ అలాగే ఇందులో మనకి లోన్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లోనే మీకు క్లారిటీగా క్లియర్గా అయితే చెప్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి, ఎందుకంటే ఈ యాప్ గురించి మీరు ఎప్పుడు మిస్ అవ్వకూడదు కాబట్టి. సో ఫాలో అయితే ఉండండి ఓకేనా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్.